हेलो फ्रेंड्स, वेलकम टू इन्फो फॉर वर्ल्ड चैनल। नेनु चाला रोजुल नुंची ओक थॉट नाकु वस्ता निंदी। आ थॉट एंटंटे 2020 इयर वच्चिंदि कदा, 2020 इयर इंतवरकु वच्चिन प्रति संवत्सरं कंटे वर्स्ट इयर मन मानव जाति ह्यूमन रेस इंतकंटे इंका कष्टमैन परिस्थितिनि ఎప్పుడైనా ఎదుర్కొన్నారా అని నాకు డౌట్ వచ్చింది. యాక్చువల్లీ మనం కోవిడ్ సిచ్యుయేషన్తో ఎంత ఇబ్బంది పడ్డామో దానికంటే కూడా చాలా కఠినమైన ఇయర్స్ని మనం ప్రాబ్లమ్స్ని మనం ఇంతకుముందు ఫేస్ చేసాము. సో అది ఏంటి అని పూర్తిగా నేను రీసెర్చ్ చేస్తే నాకు కొన్ని షాకింగ్ రిజల్ట్స్ తెలిసాయి. సో అవి ఏంటి అని మీరు కూడా అవి ఏ ఇయర్స్ ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలని అనుకుంటుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. సో స్టే ట్యూన్. అది ఇయర్ 536. అప్పటికి ఇంకా మానవ జాతి అంతగా ఎవాల్వ్ అవ్వలేదు. ఈ మెడిసిన్స్, వ్యాక్సినేషన్, డాక్టర్, సైన్స్, టెక్నాలజీ అంతగా లేదు. సో అప్పుడే మనం ఒక పెద్ద ఫస్ట్ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాం. ఆ ప్రాబ్లం ఏంటి, అప్పుడు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలని ఉంటే ఈ స్టోరీని పూర్తిగా వినండి, తెలుసుకోండి. చరిత్రలో ఎన్నో భయంకరమైన సంవత్సరాలు ఉన్నాయి. దానిలో 536 ఇయర్ అనేది ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన సంవత్సరం. ఎందుకంటే 536 ఇయర్లో 18 మంత్స్తో పాటు ఏషియా మొత్తాన్ని చీకటి కప్పేసింది. అంటే అక్కడ పూర్తిగా పగలు కూడా రాత్రిలతో సమానం అన్నమాట. అప్పటి కాలంలో అది ఒక మిస్టీరియస్ ఫాగ్గా చెప్పుకునేవారు. అసలు ఎందుకు చీకటి కప్పేసిందో మీకు తెలుసా? 536 సంవత్సరంలో ఐస్లాండ్లో వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతం పేలడం వలన పూర్తిగా ఆ పర్వతం యొక్క బూడిద యూరోప్, చైనా, ఏషియా మొత్తాన్ని ఆ బూడిద పొగతో కప్పేసింది. ఇంకేముంది, అక్కడ మొత్తం చీకటి, వెలుగు కోసం వెతికినా దొరకనంత దూరంలో ఉంది. అక్కడ ప్రజలు ఎంతో భయపడ్డారు, అలాగే చాలా కష్టాలు కూడా పడ్డారు. ఆ వాల్కనిక్ ఎరప్షన్ డెడ్లీయెస్ట్ వాల్కనిక్ ఎరప్షన్ అని పిలిచేవారు. ఈ ఎరప్షన్ వలన వచ్చిన పొగమంచు పూర్తిగా సూర్యుడిని కనిపించకుండా బ్లాక్ చేసేసింది. దీని వలన పంటలు పండకపోవడం, టెంపరేచర్స్ పడిపోవడం ఇలాంటి కారణాల వల్ల ఎంతోమంది ఆకలితో చనిపోవడం జరిగింది. బేసికలీ మనకు మన లైఫ్ స్టైల్లో డే అండ్ నైట్ రెండూ ఎంతో అవసరం. కానీ 536లో జరిగిన డార్క్ ఏజ్ వలన అక్కడ వెలుతురే లేకుండా బ్రతికారు. అక్కడ టెంపరేచర్స్ కేవలం 1.5 డిగ్రీస్ నుండి 2.1 డిగ్రీస్ సెల్సియస్లో ఉండేది. అంటే ఎంత చలిగా ఉండేదో ఒక్కసారి ఇలాంటి పరిస్థితిని మీరు ఊహించుకోండి, బ్రతకడం ఎంత కష్టమో. ఇలాంటి పరిస్థితిని ఎలా ఉందో ఒక చరిత్రకారుడైన ప్రోకోపైస్ చెప్పారు. 18 నెలలు అంటే పూర్తిగా 1.5 సంవత్సరం మొత్తం సూర్యుడు వెలుగునిచ్చినా సరే అక్కడ గ్రహణంలాగే ఉండేది అని. అక్కడ ప్రజలు కేవలం చలితో, ఆకలితో మాత్రమే బ్రతికారు. ఇది ఇలా ఉండగా ఇది సరిపోనట్టు బుబోనిక్ ప్లేగ్ అనే డిసీజ్ అక్కడ కనిపించింది. ఇంకేముంది, ఈ బుబోనిక్ ప్లేగ్ అనేది మొత్తం 25-50% ప్రజలను చంపేసింది. దీంతో టోటల్ రోమన్ ఎంపైర్ పాపులేషన్ ఒక్కసారిగా సగం మట్టు కప్పింది. ఈ కారణాల వలన 536 ఇయర్ని చాలా చెడ్డ సంవత్సరాలుగా పిలిచేవారు. 536 ఇయర్లో ఏం జరిగిందో తెలుసుకున్నారు, తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయినారా? 16th సెంచరీలో కూడా అలాంటిదే ఒకటి జరిగింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇయర్ 1520లో అలాంటిదే ఇంకో చాలా పెద్ద ప్రాబ్లం మనం మళ్ళీ ఎదుర్కొన్నాం. దాంతో కూడా మనం బయట పడతామా లేదా అనేది మనకు అప్పుడు తెలియదు. ఏమైంది అసలు అప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీని చూడండి. 534 ఇయర్ తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన సంవత్సరం 1520. ఈ 1520 ఇయర్లో రోమన్ ఎంపైర్స్కి అయితే ఏం నష్టం జరగలేదు. కానీ ఒక్కసారిగా ఒక విచిత్రమైన జబ్బు అమెరికన్స్ని ఢీకొట్టింది. అది ఏంటో కాదండి, స్మాల్ ఫాక్స్. ఈ స్మాల్ ఫాక్స్ వలన పూర్తిగా అమెరికాలో ఉన్న ప్రజలను 60-90% ప్రజలను చంపేసి జనాభాని మట్టుకట్టింది. దాంతో అమెరికా మొత్తం భయంతో వణికిపోయారు. ఇది ఇప్పుడు ఉన్న కరోనా లాగే అప్పట్లో ఎంతోమంది ప్రజలను బలి తీసుకునింది. కానీ ఆ స్మాల్ ఫాక్స్ వలన ఇప్పుడు ఉన్న ప్రజలకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. కానీ ఆ కాలంలో 0 ఇమ్యూనిటీ ఉండడం వలన అమెరికాలో ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. అలాగే ఈ జబ్బుకు భయపడి ప్రజలు వలసలు పోవడం స్టార్ట్ చేశారు. దానితో పూర్తిగా ప్రపంచం మొత్తం స్మాల్ ఫాక్స్ అంటువ్యాధి చాలా వరకు వ్యాపించింది. అందుకే 1520ని కూడా చాలా చెడ్డ సంవత్సరంగా పిలిచేవారు. కొంతమంది సైంటిస్టులు కూడా అమెరికన్స్లోని ప్రజలు 5 కంటే ఎక్కువ స్మాల్ ఫాక్స్తో చనిపోయారని తెలియజేశారు.
ట్వంటీ సెంచరీలో కూడా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం. 28th సెంచరీలో కూడా ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్, వరల్డ్ వార్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్, ఇంకా పొలిటికల్ సైడ్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. అప్పుడు కూడా మానవ జాతి పూర్తిగా అంతరించిపోతుందని అందరం అనుకున్నాం. అప్పుడు అసలు ఏం జరిగింది, 1918లో ఫస్ట్ ఏం జరిగిందో తెలుసుకోండి. దాని తర్వాత నేను మళ్ళీ ఏం జరిగిందో కూడా చెప్తాను. ఫస్ట్ ఈ స్టోరీని పూర్తిగా వినండి. 1918 ఇయన్ని తలుచుకుంటేనే ఇప్పటికీ ప్రపంచంతో సైతం చాలా వరకు భయపడుతుంది. 1918 ఇయర్లో అనేది ఫస్ట్ వరల్డ్ వార్కు ఎండింగ్. అదే కాలంలో స్పానిష్ ఫ్లూ అనే భయంకరమైన జబ్బు వచ్చి మొత్తం ప్రపంచంలో ఉన్న 50 to 100 మిలియన్ ప్రజల చావుకు కారణమైంది. ఆ ఫ్లూను మనం ఇప్పుడు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్గా పిలుస్తున్నాం. మనం అందరం కూడా ఈ ఫ్లూ ఎంత డేంజరస్సో చదివే ఉంటాం. కానీ ఇది ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 లాగా కాకుండా ఎక్కువగా 5 ఇయర్స్ లోపలున్న చిన్నపిల్లలకు, అలాగే 40 ఇయర్స్ పైన ఉన్న పెద్దలకు ఇన్ఫ్లుయెంజా వైరస్ అటాక్ అయ్యేది. అప్పట్లో వ్యాక్సిన్స్ కూడా లేకపోవడంతో పిల్లలు, పెద్దలు ఎక్కువగా చనిపోయేవారు. దాంతో అప్పట్లో పరిసరాలను క్లీన్గా ఉంచుకొని మాస్కులు వేసుకుంటూ జాగ్రత్త పడేవారు. అప్పట్లో ప్రెసిడెంట్ అయిన వుడ్రో విలన్ ఈ డేంజరస్ వైరస్ గురించి ఎవరికి చెప్పకుండా తక్కువ అంచనా చేశాడని, హెల్త్ కమ్యూనిటీ అక్కడ ప్రజలకు హెల్ప్ చేయలేదు. అలాగే 2009లో ఒక రైటర్ అయిన జాన్ ఎం బారీ ఏమని చెప్పారంటే, సెప్టెంబర్ 1918లో డేంజరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ యునైటెడ్ స్టేట్స్కి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ విలన్ ఎప్పుడు వైరస్ గురించి జాగ్రత్తలు చెప్పలేదు, కనీసం ఎవరికి భరోసా కూడా ఇవ్వలేదని ఆ రైటర్ తెలిపారు. 1918లో ఇన్ఫ్లుయెంజా వైరస్ ముందు చెప్పుకున్నట్లు 50 to 100 మిలియన్ ప్రజలను ప్రపంచం వ్యాప్తంగా బలి తీసుకుంది. అలాగే యుఎస్లో ఈ వైరస్ వలన 675,000 జనాలను చనిపోయేలా చేసింది. అప్పట్లో ఎక్కువ మరణాల సంఖ్య రికార్డ్ చేయలేకపోయారు. కానీ ఇప్పటితో పోలిస్తే కరోనా కంటే ఎక్కువ మరణాలు, అలాగే సెకండ్ వరల్డ్ వార్లో జరిగిన మరణాల కంటే ఎక్కువగా 1918లో ఇన్ఫ్లుయెంజా వైరస్ వలన మరణించారు. ఇయర్ 1933, వరల్డ్ వార్ సిచ్యువేషన్. అప్పుడు కూడా మానవ జాతి ఎన్నో చాలా కఠినమైన, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసింది. అప్పుడు అసలు ఏం జరిగింది, అప్పుడు కూడా ఒక భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కొన్నాం. ఏంటి ఆ పరిస్థితి, అసలు ఏం జరిగింది అప్పుడు అని తెలుసుకోవాలనుకుంటుంటే ఈ వీడియోని పూర్తిగా వినండి, ఈ స్టోరీని పూర్తిగా వినండి, సారీ, మీకే అర్థమవుతుంది. 1933 ఇయర్ గురించి దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి హిస్టరీలో ఈ 1933 ఇయర్ గురించి తప్పక ఉంటుంది. ఈ 1933 హిట్లర్కి ఫేమస్. హిట్లర్కి ముందుగా చెప్పుకున్న వర్స్ ఇయర్స్కి సంబంధం ఏంటి అంటారా, సంబంధం ఉందండి. 1933లో హిట్లర్ తన తెలివితేటలతో జర్మనీలో జరిగిన పార్లమెంట్ ఫైర్ యాక్సిడెంట్ని యూజ్ చేసుకొని హిట్లర్ తన శత్రువులను అరెస్ట్ చేయించి ఎంతోమంది ఆఫీసర్స్ను స్వాధీనం చేసుకున్నాడు. కావాలని హిట్లర్ ఫైర్ యాక్సిడెంట్ని తన అవసరం కోసం చేయించాడని నాజీ పార్టీ వారు బలంగా నమ్మారు. ఆ తర్వాత హిట్లర్ ఎన్నో పార్టీలను కూల్చివేశాడు. తర్వాత ఆ దేశంలో ఉన్న డెమోక్రసీని తీసిపారేసి తానే ఒక సుప్రీం అథారిటీగా పొజిషన్లో నిలబడ్డాడు. హిట్లర్ అలా చేయడం వలన ఎన్నో మరణాలు జరిగాయి. హిట్లర్ అధికారంలోకి రావడంతో పాటు 1920లో యుఎస్ స్టాక్ మార్కెట్ అతి ఘోరంగా పడిపోయినప్పుడు ద గ్రేట్ డిప్రెషన్ అనేది ప్రారంభమైంది. హిట్లర్ జర్మనీని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాక పూర్తిగా ప్రపంచాన్ని కూడా స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరాడు. ఇలాంటి హిట్లర్ నిర్ణయంకి కారణమే వరల్డ్ వార్ టూ. ఈ వరల్డ్ వార్ టూలో 30 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. అలాగే 75 to 80 మిలియన్ ప్రజలు చనిపోయారు. ఈ వరల్డ్ వార్ టూలో చనిపోయిన వారిలో సోల్జర్సే ఎక్కువ మంది. ఇన్ని మిలియన్స్ మంది చనిపోవడం ఒక ఎత్తు అయితే, నాజీ పార్టీలో ఉన్న 11 మిలియన్ ప్రజలను హిట్లర్ చంపేశాడు. దీనినే హోలోకాస్ట్ అని కూడా పిలవడం జరిగింది. ఈ మర్డర్ క్యాంపెయిన్ అనేది ఎల్జీబీటీ పీపుల్, స్లేవ్స్ అంటే బానిసలను, అలాగే ఎవరైనా సరే బ్రతకడానికి అనర్హతులైన వారిని టార్గెట్ చేసింది. ఆ తర్వాత 1945లో వరల్డ్ వార్ టూ అనేది ఎండ్ అయింది. ఎప్పుడు TV9 ఇంకా వేరే వేరే ఛానల్స్లో యుగాంతం అయిపోతుంది, అంతరించిపోతుంది, ఏమో అయిపోతుంది అని 2012 సినిమా కూడా తీశారు కదా. సో అలా కానీ నిజంగా జరగలేదు. అంత ఇంతవరకు మనం అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేదు. కానీ అలాంటి ప్రాబ్లం ఒకసారి వచ్చింది. అది ఎప్పుడో తెలుసా, 65 మిలియన్ ఇయర్స్ ముందు. 65 మిలియన్ ఇయర్స్ ముందు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చేసి మన భూలోకాన్ని రుద్దుకొని కొలైడ్ అయ్యి మన 70% ఆఫ్ అర్త్ డ్యామేజ్ అయిపోయింది. అక్కడ ఎవరున్నారో, ఎవరు అంతరించిపోయినారో మీకు తెలుసా? అప్పుడు అంతరించిపోయింది డైనోసార్స్.
ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మనం కోవిడ్ సిచ్యుయేషన్ వచ్చి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మళ్ళీ మనం పైకి రాగలమా లేదా అని చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు మామూలుగా అవ్వబోతుందని సో ఆ భయం చాలామందికి ఉంది. కానీ నిజం ఏమంటే ఇంతకంటే కూడా మనం చాలా ఘోరమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం కదా. సో దాన్ని చూస్తే ఈ సిచ్యువేషన్ అంత పెద్దదేం కాదని నాకు పర్సనల్గా అనిపించింది. ఇప్పుడు అన్నీ మళ్ళీ ముందులాగే అవుతున్నాయి, వ్యాక్సిన్ కూడా వచ్చింది. సో ముందులాగే అన్నీ ముందులాగే అవుతాయి. కొంచెం వెయిట్ చేయండి, హోప్ పెట్టుకోండి. హోప్తోనే మనం బతకగలము. ఇఫ్ దెర్ ఇస్ నో హోప్, వీ కెనాట్ సర్వైవ్. సో అందుకు చాలామంది డిసప్పాయింట్ అయిపోయి బిజినెస్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఇంక్లూడింగ్ నాది కూడా చాలా దెబ్బతిన్నాము. కానీ దెర్ ఈజ్ స్టిల్ హోప్. మనం ఇంకా ముందుకెళ్ళచ్చు, మన లైఫ్ ఇంకా చేంజ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో ఆ మాట చెప్పడానికి ఈ ముందు జరిగిన సిచ్యువేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇంకా సేఫ్ పొజిషన్లోనే ఉన్నామని చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను. సో ఈ వీడియోని మీరు ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది డిప్రెస్ అయిపోయి ఇది ఎప్పుడు బాగవుతుంది, ఏమవుతుంది, మన లైఫ్ ఏంటి అని చాలా డిప్రెషన్లో ఉన్నారు. సో వాళ్ళకందరికీ కొంచెం హెల్ప్ అవ్వచ్చు. సో అందుకు ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో డోంట్ లూజ్ హోప్, వీ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ అండ్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. ఇలాంటి అప్డేట్స్ని ఇంకా నేను మీకు చెప్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను. సో బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ అండ్ జై హింద్.